వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు పలు వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు చూద్దాం. ముందుగా మనం ఈనాడు పేపర్ చూసినట్లయితే ఇక్కడ ఒక బిగ్ హెడ్లైన్ అయితే చూస్తున్నాం, చెత్త పన్ను రద్దు నేటి నుంచి అమలు. వైకాపా ప్రభుత్వం పన్ను వేసి చెత్తను తొలగించలేదు. 85 లక్షల టన్నుల వ్యర్థాలను ఏడాదిలో తొలగిస్తాం. 2029 నాటికి స్వచ్ఛంద లక్ష్యం సాధిస్తాం. ఇక 2025 డిసెంబర్ నాటికి బందరు పోర్టు పూర్తి. స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేసినట్లు మనం చూడొచ్చు. ఇక గాంధీ జయంతి సందర్భంగా చెత్త పన్నును ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు మరి రద్దు చేసినట్లు కూడా మనం చూడొచ్చు. ఇక మచిలీపట్నంలో పారిశుద్ధ్య కార్మికులతో టీ తాగుతూ మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు, చిత్రంలో మంత్రులు కొల్లు రవీంద్ర, నారాయణ తదితరులు కూడా పాల్గొన్నట్లు కూడా మనం ఈ చిత్రంలో చూడొచ్చు. మరొక న్యూస్ చూసినట్లయితే, విజయవంతమైన ఉద్యమం స్వచ్ఛ భారత్, ఇటువంటి ప్రయత్నాలతోనే దేశం పరిశుభ్రం. స్వచ్ఛత కార్యక్రమానికి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ అన్ గాంధీ జయంతి సందర్భంగా బుధవారం ఢిల్లీలో పాఠశాల విద్యార్థులతో కలిసి చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని కూడా ఇక్కడ ఈ చిత్రంలో మనం చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, ఇజ్రాయెల్ లక్ష్యం ఖమేనీ, అణుస్థావరాలు చమురు క్షేత్రాలపై గురి. ఇరాన్ ఆర్థిక మూలాల్ని దెబ్బతీయడమే ధ్యేయమని కూడా ఇక ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి మరొక న్యూస్ అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాము. లెబనాన్ రాజధాని బిరూట్లో ఇజ్రాయెల్ దాడి చేసిన ప్రాంతం నుంచి వెలువడుతున్న పొగాని ఇక్కడ ఒక మరొక చిత్రాన్ని చూడొచ్చు. ఈ ప్రోత్సాహం మొదటి 500 కేంద్రాలకు వర్తింపు. ప్రత్యేక కేటగిరీ కింద విద్యుత్ టారిఫ్ మార్గదర్శకాలను వెలువరించిన ప్రభుత్వం విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాలకు 3 లక్షల రూపాయల వరకు రాయితీ అని కూడా మరొక న్యూస్ అయితే మనం చూస్తూ ఉన్నాం. శ్రీవారి సేవలో పవన్ కళ్యాణ్ ప్రాచిత దీక్ష విరమణ డిక్లరేషన్పై సంతకం చేసిన చిన్న కుమార్తె. నేడు తిరుపతిలో వారాహి బహిరంగ సభ నిర్వహించినట్లు కూడా మనం చూడొచ్చు. ఇక తన కూతుర్లతో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం నిన్న తిరుమలలో దీక్ష విరమణ చేసి డిక్లరేషన్ చేసిన చిత్రాన్ని మనం చూడొచ్చు ఇక్కడ. నెక్స్ట్ సో ఇవి ఈనాడు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. ఇక సాక్షి పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ని ఒకసారి చూద్దాం. నాలుగు నెలల్లోనే అన్నింటా విఫలం, చంద్రబాబు అబద్ధాలు, మోసం పట్ల ప్రజల్లో ఆగ్రహం. హామీలు నిలబెట్టుకొని టీడీపీ కూటమి ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షుల సమావేశంలో వైఎస్ జగన్ వ్యాఖ్యానించినట్లు కూడా మనం చూడొచ్చు కూటమి ప్రభుత్వం గురించి. నెక్స్ట్ మరొక న్యూస్ చూద్దాం. ఇసుక బంద్, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇసుక యార్డులు ఖాళీ. అన్ని జిల్లాల్లో తీవ్రంగా మారిన ఇసుక కొరత. చేతులు ఎత్తేసిన చంద్రబాబు సర్కార్ అని కూడా ఇక ఇసుకకు సంబంధించిన మరొక న్యూస్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ స్వచ్ఛ సేవకులుగా మారండి, 2029 నాటికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యం. కనీసం 2 పిల్లల్ని కనండి. మచిలీపట్నంలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడినట్లు కూడా స్వచ్ఛ భారత్కి సంబంధించిన న్యూస్ని అయితే ఇక్కడ చూడొచ్చు. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే, ప్రతి విద్యార్థికి ప్రత్యేక నంబర్, ఆధార్ తరహాలో అపార్ పేరుతో ఒకే దేశం ఒకే ఐడికి కేంద్రం శ్రీకారం చుట్టినట్టు చూస్తున్నాం. స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు అదే నెంబర్ కేటాయింపు. ఎక్కడున్నా ఏం చదువుతున్నా ట్రాకింగ్. తొలి విడతలో 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు అమలు చేయనున్నట్లు కూడా తెలుస్తోంది. రాష్ట్రంలో 18 లక్షల మంది నమోదుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తున్నట్లు కూడా ఇక స్కూల్స్కి సంబంధించిన మరొక న్యూ అప్డేట్ అయితే ఇక్కడ చూడొచ్చు. మద్యంపై మహిళల కన్నెర, ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేసే నూతన మద్యం పాలసీని రద్దు చేయాలని కోరుతూ బుధవారం ఒంగోలులో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించినట్లు కూడా ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, ప్రైవేటీకరణ ఆపండి, ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బుధవారం విశాఖపట్నంలో కార్మికులు ఉద్యోగులు ఇక ప్రజలు పెద్ద సంఖ్యలో కదం తొక్కారన్నట్లు కూడా మనం ఈ చిత్రంలో చూసినట్లయితే అర్థమవుతుంది. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, చౌకబారు రాజకీయం, అక్కినేని కుటుంబాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్పై మంత్రి కొండ సురేఖ అనుచిత వ్యాఖ్యలు. ఇక దీనిపై హీరో నాగార్జున కూడా స్పందించినట్లు కూడా మనం చూడొచ్చు. సమాంత విడాకులు, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్తో బ్లాక్మెయిల్ ఆరోపణలతో కలకలం.
సురేఖ మాటలు సరికాదంటూ రాజకీయ సినీ ప్రముఖుల నుంచి ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నట్లు కూడా మనం ఈ న్యూస్లో చూడొచ్చు. సో ఇవి సాక్షిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. ఇక నెక్స్ట్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ని ఒకసారి చూద్దాం. గనుల ఘనుడు బేర్, బలైపోయానని వాపోతున్న గనుల వెంకటరెడ్డి. సో నెక్స్ట్ మరొక హెడ్లైన్ అయితే చూద్దాం. నేను సీఎం సీట్లో ఉంటేనే ప్రజలకు మేలు, రాష్ట్రంలో పాలన కుప్పకూలింది, వ్యవసాయం చదువులు వైద్యం తిరోగమనంలోకి, 4 నెలల్లోనే ప్రభుత్వ వ్యతిరేకత తారస్థాయికి చేరిందని కూడా ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించినట్లు కూడా చూడొచ్చు. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే బైజూస్ ట్యాబ్ కోట్లు గాయం, 8వ తరగతి విద్యార్థులతో పాటు టీచర్లకు, చివరికి ఆ కంటెంట్తో ఫలితం శూన్యం. ఇప్పుడు ఏకంగా బోర్డు తిప్పేసిన కంపెనీ మనీ లాండరింగ్ వివాదంలో బైజూస్, ట్యాబ్లు ఎందుకు ఇచ్చారో అర్థం కాని దుస్థితి, బడులకు తేవటం మరిచిన పిల్లలు అని కూడా. ఇక బైజూస్కి సంబంధించిన మరొక న్యూ అప్డేట్ మనం ఇక్కడ చూడొచ్చు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు భారత్పై తీవ్ర ప్రభావం, చమురు దిగుమతుల్లో 80% గల్ఫ్ నుంచే, పశ్చిమాసియాతో సన్నిహిత వాణిజ్య సంబంధాలు, అక్కడ ఉద్యోగాలు 90 లక్షల మంది భారతీయులు, దేశానికి భారీ ఎత్తున విదేశీ మారక ద్రవ్యం అన్నట్లు కూడా మరొక న్యూస్ని అయితే చూస్తూ ఉన్నాం. ఆర్ఎన్బిలో సర్వం సారే, మంత్రికి తెలియకుండానే ముఖ్య కార్యదర్శి మంత్రాంగం, 290 కోట్ల రూపాయలతో రోడ్ల మరమ్మతు పనులకు అనుమతులు అన్నట్లు కూడా ఇక్కడ మరొక ఆర్ఎన్బికి సంబంధించిన న్యూస్ని అయితే మనం చూడొచ్చు. సో ఇక మరొక న్యూస్ చూద్దాం. ఇది మరో ఉద్ధానం. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూర్ గంపలగూడెం మండలాల్లో వేలల్లో కిడ్నీ వ్యాధి కేసులు మరి వస్తున్నట్లు కూడా మనం చూడవచ్చు. నీరు కాదు విషయం తాగుతున్న బాధితులు అన్నట్లు కూడా, ఇక కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు చాలామంది అక్కడ అని కూడా మరొక న్యూస్ని అయితే మనం చూస్తున్నాం. సో నెక్స్ట్ వెలుగు పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ని చూద్దాం. కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు, క్షమాపణలు చెప్పాలని డిమాండ్, లేకుంటే పరువు నష్టం కేసు వేస్తానని హెచ్చరిక అని కూడా ఇక్కడ మరొక న్యూస్ని అయితే మనం చూడొచ్చు. ఇక ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను అటు హీరోయిన్ సమంత, హీరో నాగార్జున కూడా స్పందించినట్లు కూడా చూడొచ్చు. మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి, హీరో నాగార్జున నన్ను రాజకీయాల్లోకి లాగొద్దంటూ హీరోయిన్ సమంత కూడా స్పందించినట్లు మనం చూడొచ్చు. నెక్స్ట్ ఎంగిలిపూల సంబురం, ఊరూర ఘనంగా మొదలైన బతుకమ్మ వేడుకలను కూడా మనం ఈ చిత్రం చూస్తుంటేనే అర్థమవుతుంది. నెక్స్ట్ కొండా దుమారం, నూలుదండపై బేర స్ట్రోలింగ్తో రాజుకున్న చిచ్చు, దొంగేడుపన్న కేటీఆర్ కామెంట్లపై కొండా సురేఖ ఫైర్ అయినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ కేటీఆర్ నోటిని యాసిడ్తో కడగాలి, పండుగ పూట మహిళలు మహిళా మంత్రులను అవమానించడం ఫ్యాషన్ అయిందని మంత్రి సీతక్క ఇక్కడ సీరియస్ అయినట్లు కూడా చూడొచ్చు. గాంధీ భవన్లో ఉద్యోగులు ఉపాధ్యాయులతో చర్చిస్తున్న పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు పొన్నం సురేఖ, బాధితులకు న్యాయం చేస్తాం మంత్రి పొన్నం, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చినట్లు కూడా మనం చూడొచ్చు ఉద్యోగులకు అలాగే ఉపాధ్యాయులకు. ఇక నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే తగ్గుతున్న సర్కార్ ఆమ్దాని, ప్రతీ నెల టార్గెట్ కంటే 2000 కోట్లు తక్కువ ఆదాయం అన్నట్లు కూడా ఇక మరొక న్యూస్ని అయితే ఇక్కడ మనం చూడొచ్చు. చివరిగా దిశ పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ని చూద్దాం. పాన్ ఇండియాగా సౌత్ సినిమా, బాలీవుడ్ను వెనక్కి నెట్టిన తెలుగు సినిమాలు, దక్షిణ రాష్ట్రాల దర్శకుల కోసం హిందీ హీరోల క్యూ, సౌత్ కలెక్షన్లలో తెలుగు మూవీ టాప్ అని కూడా ఇక్కడ ఇంకా మూవీకి సంబంధించిన అప్డేట్ని మనం చూడొచ్చు. నెక్స్ట్ నేటి నుంచి ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే, 5 రోజుల పాటు కుటుంబ సభ్యుల వివరాల సేకరణ, రేషన్ ఆరోగ్యశ్రీ కార్డుల పరిశీలన, అన్ని జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్ల కేటాయింపు, ఫీడ్బ్యాక్ ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారు అన్నట్లు కూడా రేషన్ కార్డుకు సంబంధించినటువంటి న్యూ అప్డేట్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇక మరొక న్యూస్ చూద్దాం. తెలంగాణలో ఫ్యూయల్ సెల్ ప్లాంట్ నెలకొల్పని, తోషిబా కంపెనీకి డిప్యూటీ సీఎం ఆహ్వానం,
జపాన్ లో ప్రతినిధులతో సుదీర్ఘ భేటీ. ఇకపై ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులే కొనుగోలు చేస్తామని కూడా వెల్లడించినట్లు చూడొచ్చు. ఇక త్వరలో భూరక్షణకు కొత్త చట్టం, చిక్కుల్లేని విధంగా పకడ్బందీగా రూపకల్పన అన్నట్లు కూడా మరొక న్యూస్ ని చూస్తూ ఉన్నాము. బాపుఘాట్లో మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న సీఎం, మంత్రులు, నేతలను కూడా ఇక అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన చిత్రాన్ని అయితే ఇక్కడ మనం చూడొచ్చు. పూల సింగిడి, రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకని కూడా మనం వెలుగులో చూసిన న్యూస్ నే ఇక్కడ దిశలో కూడా చూస్తూ ఉన్నాము. మరొక న్యూస్ చూసినట్లయితే రాహుల్ గాంధీకి హైడ్రాకు ఏం సంబంధం అనే క్వశ్చన్ మార్క్ అయితే చూస్తున్నాం. కూల్చివేతలపై బీఎల్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని కూడా ఇక్కడ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చూడొచ్చు. పేదల ఇండ్లను టచ్ చేస్తే ఊరుకో, బాధితులతో మాట్లాడుతున్న కిషన్ రెడ్డి. రేవన్ బుల్డోజర్లు వస్తే తీవ్ర పరిణామాలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మూసీ పరివాహక ప్రాంతాల్లో మరి కిషన్ రెడ్డి పర్యటించినట్లు కూడా మనం చూడొచ్చు. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి పలు వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిక్స్ టీవీ.